గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆవభూములు జలదిగ్బంధమయ్యాయి. మెరక ప్రాంతంలోనే మోకాళ్లలోతులో నీళ్లు చేరగా పల్లపు భూముల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బూరుగుపూడి ఆవభూములను మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. మునిగిపోయే భూముల్లో పట్టాలెందుకని ప్రశ్నించినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఆవభూముల్లో పరిస్థితిని కళ్లకు కట్టేందుకు అక్కడే జలదీక్షకు దిగారు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆవభూముల్లో పేదలకు ఇళ్లు పట్టాల ముసుగులో పెద్ద స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవభూముల్లో కాకుండా మరో ప్రాంతంలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి వెంకటేష్ జలదీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆవభూములు జలదిగ్బంధమయ్యాయి. మెరక ప్రాంతంలోనే మోకాళ్లలోతులో నీళ్లు చేరగా పల్లపు భూముల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బూరుగుపూడి ఆవభూములను మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ పరిశీలించారు. మునిగిపోయే భూముల్లో పట్టాలెందుకని ప్రశ్నించినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఆవభూముల్లో పరిస్థితిని కళ్లకు కట్టేందుకు అక్కడే జలదీక్షకు దిగారు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆవభూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల ముసుగులో పెద్ద స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆవభూముల్లో కాకుండా మరో ప్రాంతంలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి వెంకటేష్ జలదీక్ష చేపట్టారు.